నెల్లూరు జిల్లా పొదలకూరులో వైసీపీ నాయకులు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొదలకూరు మండలం నావూరుపల్లికి చెందిన వైసీపీ నాయకులు చొప్పా రమేష్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కాపీకొట్టి సర్వేపల్లి నియోజకవర్గంలో అమలు చేస్తున్నాడని ఆరోపించారు. రచ్చబండ పేరుతో బుధవారం సాయంత్రం నావూరుపల్లి ఎస్సీ కాలనీకి వచ్చిన సోమిరెడ్డి తన పని తాను చేసుకోకుండా రచ్చమీద కూర్చున్న వారికి కండువాలు వేసి వాళ్లని ఇబ్బంది పెట్టారన్నారు. కాకాని సహకారంతో నావూరుపల్లి అన్ని విధాలుగా అభివృద్ది చెందిందని తెలిపారు. అయితే అభివృద్ది సోమిరెడ్డికి కనిపించడం లేదన్నారు. అనంతరం పొదలకూరు ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ సోమిరెడ్డి రచ్చబండ తీసేసి రొచ్చుబండ పెట్టుకోవాలని సూచించారు. సోమిరెడ్డి దొడ్డిదారిన మంత్రి అయ్యారని, రాజకీయాల్లో హుందాగా ఉండడం నేర్చుకోవాలని సూచించారు. అనంతరం పలువురికి వైసీపీ కండువాలు కప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే రచ్చబండ కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభిస్తాం అనుకుని ఆయన స్టార్ట్ చేయాలనుకున్నాడు, ఆయన మరణించాడు, దాన్ని కాపీ కొట్టి ఇప్పుడు మన సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడు రచ్చబండ కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామానికి ఇప్పుడు పర్యటిస్తున్నాడు. దానిలో భాగంగా నిన్న సాయంత్రం నావూరుపల్లి ఎస్సీ కాలనీకి రావడం జరిగింది. ఆయన వచ్చాడు, ఏదో ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటుంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఆయన వస్తాడు, వచ్చిన తర్వాత అక్కడ ఉండే నాయకులు మాట్లాని ఆ రచ్చ మీద కూర్చుకునే పెద్ద వాళ్ళకి ఏమంటే ఆయన కండువాలు వేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. మన నాయకుడు అని ఉంటాడు, ఆయన రాంది మంట పెట్టను పోడే మంట పెట్టను పోడే అని గోవర్ధన్ రెడ్డి. మేము అనుకునేది ఏందో మంట ఎందుకు ఆయన దేనికి పెడతారు మంట, ఆయనకి ఏం పని అనుకునేది, ఇదే మంట పెట్టాం. వాళ్ళ కండువాలు వేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొట్టబోయా సాయంత్రం రాత్రి, మీకేం పని ఆయన మీటింగ్ పోవడం దేనికి, ఆయన నిలబడటం దేనికి, మీకు కండువాలు వేయడం దేనికి, ఇదేం పని ఇది అని. వాస్తవం ఏంటంటే నిన్న ఆయన నావూరుపల్లి కాలనీకి వస్తే కనీసం ఒక్కరంటే ఒకరు కంప్లైంట్ లేదు, ఏం మాకు ఇది రావట్లేదు, మాకు ఇది అన్యాయం జరిగింది, ఇది ఇబ్బంది పడుతున్నాం మేము అనేది ఏం లేదు. అన్నీ బ్రహ్మాండ ఈ ప్రభుత్వంలో కాకాని గోవర్ధన్ గారి సహకారంతో నావూరుపల్లి అన్ని విధాలు అభివృద్ధి జరుగుతూ ఉంది. ఆయనకి అది సోమిరెడ్డి గారికి కనిపించలేదు, ఆ తెలుగుదేశం నాయకులు కనిపించడంలే. తెలుగుదేశం నాయకులు వాళ్ళ పార్టీ ఇబ్బంది పడుతుందని అందరూ అట్టే ప్రజలందరూ అట్టే ఇబ్బంది పడతారని వాళ్ళు అనుకుంటారు. ప్రతి గడపకు పోతే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అభివృద్ధి అనేది ప్రతి గడపలో కనిపిస్తుంది, ప్రతి పేదవాడి కళల్లో కనిపిస్తుంది. అభివృద్ధి అనేది సంక్షేమం అనేది వాళ్ళు ఏమి జరగలేదు అని వాళ్ళు ఇది ఒక డబ్బా కొట్టుకోవడం వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు కానీ. ఆయన నావూరుపల్లికి వస్తాడు, వాళ్ళ కండవాలు వేస్తాడు, రోజు ఈ మధ్య రోజు చూస్తున్నాం ఎక్కడెక్కడ కండాలు వేయడం, ఒక అరగంట కాలం వాళ్ళు వచ్చి మేము మాట్లాడలేదు, మేము ఉంటే వాళ్ళు మా కండాలు వేస్తామని చెప్పడం, ఇది రోజు విధంగా ఉంటే ఆయనకి ఎట్టుందో కానీ మాకైతే చూసేదానికే మేము సిగ్గుపడతా ఉన్నాం. రోజు ఈ వార్తలు చూసేదానికే ఆయన వచ్చేయడానికి పని చేసుకుని ఆయన వెళ్ళిపోతే సరిపోద్ది కదా. ఒకరి ఎమర్జెన్సీ ఉంటాం మా జోలికి రావడం మేము అంటాం ఎన్ని అవసరం ఆయనకి, ఆయన స్థాయికి ఆయన ఏడు వాళ్ళని ఆయన కూడా అనకూడదు, మా దగ్గర అనిపించకూడదు. ఆయన ఆ పక్కన ఉండే నాయకులు అంటారు మన స్థాయి నాయకులు అని చెప్పుకునేవాళ్ళు. నావూరుపల్లి అభివృద్ధి లేదంట వాళ్ళు చెప్పిందేనంట. ఈరోజు వస్తే మీకు తెలుస్తుంది, మీరే వచ్చారు, మీకు ఎనర్జీలు వచ్చినాయి రావట్లేదని. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తాం నావూరుపల్లిలో పార్టీ రహితంగా, ఎవరైతే మాకు ఈ పథకం రాలేదు మాకు ఎన్ని జరిగింది ఒక్క మనిషి అని చెప్పమానండి, నావూరుపల్లి ఎవరైనా చెప్తారేమో. ప్రతి ఒక్కరు అందరూ బ్రహ్మాండంగా ఉండరు, ప్రజలు బాగుండరు, ఒక బాగలేండి టీడీపీ పార్టీ బాగలేదు, ఆ నాయకులు బాగలేరు, ఆ ప్రతిపక్ష నాయకుడు మన నియోజకవర్గం మన ప్రతిపక్ష నాయకుడు బాగలేడు, మరి అందరూ మిగతా జనాలందరూ బాగుండరు, అందరూ సంతోషంగా ఉండరు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నావూరుపల్లి పొదలకూరు మండలం నావూరుపల్లి గ్రామానికి రావడం జరిగింది. రచ్చబండ కార్యక్రమం పేరు, అది రచ్చబండ కాదు రొచ్చుబండ. నువ్వు ఎక్కడైనా వెళ్తే రొచ్చు రొచ్చు చేయడమే, దాని పేరు రొచ్చుబండ పెట్టుకోవడం మంచిది. నువ్వు మొట్టమొదటిగా చెప్పే పని ఏంటంటే రచ్చబండ తీసేసి రొచ్చు బండాలు పెట్టుకో, ఎందుకంటే నువ్వు పోయిన దగ్గర తగలబెట్టడమే కదా నీ పనే, నీకు వేరే పనే లేదు కదా. 47 ఇండస్ట్రీలో 47 రాజకీయ చరిత్ర అంటావు, ఇక్కడ పని చేస్తా, 4 తీసుకొచ్చి కండవాలేసి నీకు అక్కడ ఎవరైనా మిగలుతారా, నీకు చెప్పోళ్ళు ఎట చెప్తారో, నువ్వు ఎట్లా చేస్తావో అర్థం కాదు. సోమిరెడ్డి గారు మీరు పద్ధతిగా ఆలోచన చేయండి, మీరు ఇంత పెద్దవాళ్ళు, వయసు పెరిగిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్లు మీరు, అంటే ఒక వస్తువుకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అట్లా ఉంటుంది, అట్లాగా మీరు ఎక్స్పైరీ అయిపోయారు, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది మీకు. మీరు ఏం చేసినా చెల్లుబాటు కాదు, మీ ఏ మాట మీది ఎవరు తీసుకోరు, ఎందుకంటే మీ దగ్గర ఉన్న కార్యకర్తలని కాలెత్తుతారు తీరుతారు, ఈ పనికి మీ దగ్గర ఎవరు ఉంటారు, వయసు పెరిగిపోయింది, ఏం మాట్లాడుతున్నారు మీకు తెలియదు, ఏం చేస్తున్నారో మీకు తెలియదు, ఇవన్నీ చేస్తుంటే అసలు అనిపించట్లేదు మీకు అనిపించట్లేదు, మీకు సిగ్గేయట్లే మీక. రాత్రి లేచి కండవా ఒక గంట కల్లా మార్చేసుకుంటారు వాళ్ళు, సిగ్గు అనిపించట్లే మీక. అర్థం చేసుకోవాలి మీరు, ఒక రాజకీయ ఒక నాయకుడిగా ఉండి మీరేం చేయ దొడ్డు జరిగినా పోయిసారి మంత్రి తెచ్చుకుంటారు ఓడిపోయి, ఆ డబ్బులన్నీ మంత్రికి ఉన్నప్పుడు అవినీతి అక్రమాలు చేసి సంపాదించిన డబ్బులు ఎగదాడడం మీరు చేసే పనే. పద్ధతిగా చూసుకోవాలా, రాజకీయాలు అంటే హుందాతనంగా ఉండాలా, మీ స్థాయికి 47 ఇండస్ట్రీ అంటే హుందాతనంగా ఉండాల్సిన అవసరం లే, మేము మేలు కదయా, మేము హుందాతనంగా ఉంటామా, మా వయసుకి
మా స్థాయికి మీ చిన్నవాళ్ళమైనా కూడా హుందాతనంగా వ్యవహరిస్తాం. అలా చేసుకోవాలని ఉద్దేశం లేదు. ఎవరో చెప్తుంటారో ఆ చెప్పిన మాటని మన ఒక నాయకుడు మాట్లాడాడు. ఆ ఊర్లో ఒక్కరోజు ఒక్క ఓటర్ సంపాదిస్తున్నాడు ఎమ్మెల్యే ఎలక్షన్కే. ఒక నాయకుడు మండల కన్వీనర్ గానో తెలుగుదేశం పార్టీలో ఒక్క ఓటు ఎక్కడ సంపాదించినా నీ పంచాయతీలా నువ్వు వచ్చి మాట్లాడి ఇక్కడ సలహాలు ఇచ్చి ఆ పెద్దలు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు ఉందాతనంగా మాట్లాడేది నేర్చుకో. మీకు చెప్పకూడదు, ఎందుకంటే మీరు మాట్లాడే మాట చెల్లుబాటు కావడంలా ఎక్స్పైర్ అయిపోయారు. మొట్టమొదటి మాట అది మీరు తెలుసుకోండి. మీరు గ్రామాల్లో ఏమీ పని చేయలేరు, ఏమీ పని చేయలేదు. దుడిదారు దగ్గర గెలిచినా మీరు పని చేయలేరు కదా, పని చేయలేరు. కాబట్టి మీరు చేసేవాడిని హింస పెట్టబాకండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టబాకండి, వచ్చింది ఇక్కడ తగలబెట్టబాకండి, రుచి రుచి చేయబాకండి. మీకు దయచేసి మీకు చెప్పేది రుచి రుచి చేయకుండా వచ్చారా రక్తపన్న కార్యక్రమం మాట్లాడుకున్నారా వెళ్ళిపోండి. అభివృద్ధి విషయంలో ఇక్కడ మా సర్వేపల్లి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంది. మీరు ఎక్కడ పోయిన ఒక అర్జీ కూడా రాదు ఈ పని చేయలేదని. నెల్లూరు జిల్లాలో నీ అంత నీచమైన రాజకీయ చేసే ఎవరైనా ఉన్నారా? ఏ ఒక్క ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్క నాయకులు కానీ తీసుకోండి, మీ పార్టీలో తీసుకోండి. నీలాగే ఎవరైనా చేస్తున్నారా ఇట్లా రాజకీయాలా? మరీ ఘోరం కదా. ఇంత చీఫ్గా ఎవరైనా చేస్తున్నారా? ఎవరైనా అట్లా కళ్ళ వయసు తిరగ తిరిగిపోయే వాళ్ళు ఉన్నారా? నీ దగ్గరే కదా మీ వాళ్ళు మనం ఊడి ఊడేలా నిన్న ఆలోచన చేసుకోమని మీరా. దయచేసి ఇక్కడైనా మరి ఇంకోసారి చెప్తున్నావు వందాతనండి, మీకు సర్వేపల్లి నియోజకవర్గం డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. మీకు కంటిన్యూ ఎన్నిసార్లు పోటీ చేసినా మీకు కంటిన్యూ ఓడిపోవడం, అయితే ఈసారి రికార్డు ఏంటంటే డిపాజిట్ కూడా రాదు మీకు. కాబట్టి దయచేసి పోయింది ఇక్కడల్లా పద్ధతిగా ఏదో చూసి ఏదైనా పనులు వస్తే ఈసారి శాస్త్రం చెప్పుకుని పద్ధతి తినేసుకోండి, కానీ రుచి రుచి చేయబాకని రసబండనని నా మనవి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి